ఈరోజు దేవుని వాగ్దానము దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది కొరంతీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవయవ వచనము సహోదరి సహోదరులారా అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు కొరంతులో పౌలకు వ్యతిరేకంగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు వారు పౌలు కొరింతుకు రాడనుకొని ఉప్పొంగుచున్నారు వారి లోక సంబంధమైన జ్ఞానంతో పాప సంబంధమైన గర్వంతో తాము పౌలు కంటే గొప్పవారని అనుకుంటున్నారు అయితే పౌలు చిత్తమైతే త్వరలోనే కొరంతకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తిని తెలుసుకుందునని దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నదని తెలియజేశాడు ప్రీలారా పౌలకు వ్యతిరేకంగా ఉన్నవారు ధారాళంగా మాట్లాడగలరేమో మంచి మంచి ప్రసంగాలు చేయగలరేమో కానీ మంచి జీవితాలు వారికి ఉన్నాయా అనేదే ప్రశ్న క్రీస్తు నిజమైన సువార్తే రక్షణ కలిగించే దేవుని శక్తి అది మనుషులను కొత్తవారుగా చేస్తుంది ఒక మనిషి మారకపోతే అనుకువ విధేత పవిత్రతతో బ్రతకడానికి అతనిలో శక్తి లేకపోతే అతని మాటలు ఉపదేశాలు వ్యర్థమే ఎందుకంటే సువార్తే మనుషులను క్షమించి వారిని మార్చి చివరికి వారిని పరలోకం చేర్చే సాధనమైన ఏకైక శక్తి అందుకే పౌలు సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కానని ఏలే అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నదని తెలియజేశాడు ప్రియలారా మీకున్న మేలైనది దూషణ పాలు కాని యొక్కడి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును ఎందలి ఆనందమునై ఉన్నది ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము అపోస్తలుడైన పౌలు తెస్సలోని కయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరెరుగుదురు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి కాబట్టి మాసి ధోనియాలోను అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితరి ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిధోనియాలోను అకయ్యలోను మ్రోగిను అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవు నీడలో ఉన్న మీ విశ్వాసము వెళ్ళడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు అని సహోదరి సహోదరులారా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున స్వార్థ ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు అయితే మేము శిలో వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అనేజనులకు జనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి క్రీస్తు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నదని ఒక మనిషి మారకపోతే అనకువ విధేయత పవిత్రతతో బ్రతకడానికి అతనిలో శక్తి లేకపోతే అతని మాటలు ఉపదేశాలు వ్యర్థమేనని నీవు తెలియజేశావు తన నీకు స్తోత్రములు దేవా మాకున్న మేలైనది మేము దూషణ పాలు కానియక సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మమ్మలను తప్పించుచున్న నీ కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుచు ఈ ఏ లోకములో నిరీక్షణతో బ్రతికే వారముగా ఉండుటకు కృప చూపమని నీ పరిశుద్ధాత్మశక్తిని మాలో ప్రతి ఒక్కరిపైన సమృద్ధిగా నీవే కుమరించమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్